గతంలో ఒక సినిమా ఒక రచయిత, కానీ ఇప్పుడు ఒక సినిమా బోల్డ్ మంత్రి రచయితలు. ఎందుకలా? అంటే టీమ్ వర్క్ అండి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒక ముగ్గురు అంటే ఆ సినిమా కథ ఒక సే అనేటువంటిది, ఒక ఫ్లో అనేటువంటిది, ఒక దర్శకుడి లేకపోతే ఒక రచయిత బ్రెయిన్ చైల్డ్గా ఒక బ్రెయిన్ ఫ్లోగా బయటకు వస్తే ఉండేటువంటి ఓవరాల్నెస్, సమగ్రత అనేటువంటి, సంపూర్ణత అనేటువంటిది 10 మంది ద్వారా వస్తే టూ మెనీ కుక్స్ హ్యావ్ స్పాయిల్డ్ ద బాత్ అన్నట్టుగా అయిపోదా? అదేంటండి, ఇప్పుడు నేను ఈ సినిమాకి రచయిత, నేను రైటర్ని. ఇప్పుడు రైటర్ రాసేటప్పుడు, పోసాని కృష్ణమార్గాలు రాసేటప్పుడు ఆయన కింద 4 రైటర్లు పనిచేసేవాళ్ళుగా. మిగతా అసిస్టెంట్ రైటర్స్ అని ఉంటారు, కో రైటర్స్ అని ఉంటారు, అసోసియేట్ రైటర్స్ అని ఉంటారు, వాళ్ళు పనిచేస్తుంటారు. ఇప్పుడు నేను రచయితగా ఉన్నప్పుడు నా డెసిషన్ కమాండ్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నాతో పాటు పనిచేసే వాళ్ళకి నా అవుట్పుట్ ఇచ్చినప్పుడు దాన్ని నేను కంట్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోగలను. అదే వేరువేరుగా ఉన్నప్పుడు మీరు చెప్పినప్పుడు ప్రాబ్లం వస్తుంది. అలా కూడా ఉన్నప్పుడు కూడా కోఆర్డినేషన్తో సినిమాని బ్లాక్ బస్టర్లు కొట్టారు చాలామంది. ఇప్పుడు కోన వెంకట గోపమన్ గారు రైటర్లుగా ఉండి బీభత్సవని హిట్లు కొట్టారు ఒకప్పుడు. కోఆర్డినేషన్ ఉంటుంది, ఆ సినిమాకి ఎంతవరకు హెల్ప్ అవుద్ది అంటే అనేది మనకి ఆ డైరెక్టర్ వాళ్ళని బట్టి డిపెండ్ అయి వెళ్ళిపోతూ ఉంటుంది. నన్ను అడిగితే టీం వర్క్ అనేది ఎప్పుడు సినిమాని పెంచుద్ది తప్పితే తగ్గించదండి. ఆ క్లారిటీ ఉండాలి ఆ మెయిన్ కెప్టెన్కి. వర్క్ తీసుకునేవాడికి క్లారిటీ ఉంటే ఒక 10 మంది కూర్చొని చెప్పినా ఆ 10 మందిలో చెప్పే పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, దాంట్లో ఏం తీసుకోవాలి, ఏమి ఇవ్వాలనేది మనం ఆలోచించవచ్చు. ఓకే. ఇంకా అనిల్ రాయపూడి ఏ హీరోకి తగ్గని అందగాడు, బాగా అందంగా కనిపిస్తాడు, బబ్లీగా యాక్టింగ్ చేయాలనేటువంటి ఇంట్రెస్ట్ ఏం లేదా? అసలు అదేమీ లేదండి. నాదేం అందం సార్, ఏదో మీరు అంటున్నారు తప్పితే మనదేం అందం అండి. ఇంత పొట్టేసుకొని గడ్డం మీరు బయట ఏం లేదండి. బేసిక్గా నాకు ఎప్పుడు ఆ హీరో అవ్వాలని అసలు ఫీలింగ్ లేదు, అవ్వను కూడా. హీరో అని కాకుండా ఆర్టిస్ట్ అది అన్నారు బాగుంది. దాసనారాయణరావు గారి లాగా ఎప్పుడో ఒక 15 ఏళ్ళ తర్వాత ఒక మంచి పాత్ర ఏమైనా దొరికితే చేసి అది ఏదైనా ఉంటే తీర్చుకుంటాను తప్పితే అది ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ అవ్వాలి. పర్సనల్ బ్యాక్డ్రాప్ గురించి చెప్పండి. మీరు నేటివ్ ప్లేస్? నేటివ్ ప్లేస్ ప్రకాశం డిస్ట్రిక్ట్ అండి. నేను చిలుకూరు వారిపాలెం అని అద్దనపూడి మండలం. ఏం చదివారు? నేను బీటెక్ చేశాను, గుంటూరు విజ్ఞాన్ ఇంజనీరింగ్ కాలేజ్లో చేశాను. సో దీని ప్రీ రిలీజ్ ఫంక్షన్ రోజున ఏమైనా చేశారు పుత్రోదయాన్ని, ఎలా ఉంది పుత్రోత్సవం? పుత్రోత్సవం బాగుంది, బాగుంది. ఈక్వేషన్ సెట్ అయింది, ముందు పాప ఉంది, తర్వాత అదే ఎన్టీఆర్ చెప్పారు. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Dalampuna Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, annokandi.